వ్యవస్థలో కూడా ఒడుగు పుట్టించిన ఏకైక వ్యక్తి బహుజన చక్రవర్తి బహుజన సింహం అని పేరు. మరి మన పాపన్న గౌడ్ గారి నిరంతరం ఆయన సేవను స్మరించుకోవాలంటే ఈ ఏదైతే ఉన్న అగ్రవర్ణాలైనా ఎవరైతే ఉన్నారో వారిని గౌడ్ జాతర పుట్టారని చెప్పి రోజు రోజుకి అడుగుతొక్కే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి ఇక్కడ భద్రయ్య గారు లాంటి వాళ్ళు, నారాయణ లాంటి వాళ్ళు, మన వాసు గారు లాంటి వాళ్ళంతా పూనుకుని మరి మా గౌడ్ చరిత్ర ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాపన్న గౌడ్ గారి చరిత్రను తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ ఎవరైతే గౌడ్ ముందు బిడ్డగా పేరు పిలుచుకున్న టీడీపీ నాయకులు కానీ వైసీపీ వాళ్ళు కానీ గౌడ్స్ ఎక్కడ ఉంటే అక్కడ విజయం సాధిస్తాం, అది పాపన్న గారి వారసత్వం నుంచి వచ్చింది. అది మంచికైనా చెడుకైనా సరే గౌడ ముందుంటారని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే. దానిలో భాగంగానే మరి ఈ వెల్లటూరులో రానున్న రోజుల్లో మా నారాయణ గారిని జడ్పీ చైర్మన్ గా మేము చూడాలని, ఆయన వెనక అదే భద్రయ్య గారి వెనక ఇక ఇటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి గౌడస్ అంతా ముందు నడిపించాలని, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి వాసుదేవ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో కూడా నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు వీళ్ళందరికీ అండగా ఉంటామని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాపన్న గారి జీవిత చరిత్ర కానీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆయన విగ్రహాలు పెట్టుకునే విధంగా మేము ప్రయత్నిస్తామని ఈ రోజు అప్పుడే ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. వెల్లటూరులో ఖచ్చితంగా పాపన్న గారి విగ్రహం పెట్టాలని మన భద్రయ్య గారు నారాయణ గారికి అంటడం జరిగింది. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులతో మాట్లాడారంటే వాళ్ళు కనుక విగ్రహం ఇవ్వకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇస్తానని మీ ముందు మాట ఇస్తున్నాను. పాపన్న గారి విగ్రహం పెట్టాలి, గౌడ్ గారికి ముందుకెళ్ళాలని, అదే విధంగా ఈ వెల్లటూరు ప్రజల్లో మరిన్ని పాపన్న గారి లక్షణాలు రావాలి, రాజ్యాంగ గారు రావాలి, రాజులాగా బతికే విధంగా మరి మిగతా కులాలని అగ్రవర్ణాల్లో దీటుగా పెరిగే విధంగా సాకరి మంగళి కుమ్మరి కమ్మరి బీసీ సోదరులందరూ రాజులుగా పరిపాలించాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెల్లటూరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపన్న గారికి కేకలు చేసి నివాళులు అర్పిద్దాం. జోరు పాపన్న గారు.